భగవంతుడే చిత్తచూపు చూసిండు. కాళ్ళు చేతులు మంచిగా లేవు, కళ్ళు లేవు. వాళ్లకు ప్రభుత్వ పరంగా ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. సమయంలో వాళ్ళకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్ పోయి 60,000 లక్షల రూపాయలు ఖర్చు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇది తీసుకున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి సంతోషాన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో ఏ కులం వారు, ఏ వృత్తి వారు, ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉండి నాయకులు ఉండడం అనేటువంటిది మన అదృష్టం. లేదంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్ని రావు. కళ్యాణలక్ష్మి స్కీమ్ లాంటివి నిజంగా కూడా పేద ప్రజలకు వాళ్ళ పెళ్లి సమయంలో ప్రభుత్వం సహాయం అందాలని ఎవరికి ఆలోచన. దున్నుకోవడానికి కానీ లేదంటే విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఆ భూమిలో వేసేటువంటి ఏదైనా ప్రెసిషన్ మందులు కొనుక్కోవడానికి తెలుసు. అందుకే ప్రతి వృత్తి గురించి తెలుసు. ఇలా వచ్చిన స్కీమ్ ఏదైతే ఉన్నదో ప్రతి స్కీమ్ వెనుక ఒక మానవీయ కోణం ఉన్నదనేది మాత్రం ఖచ్చితంగా ఒక మానవతావాదంతో చేసినటువంటి ఆలోచన ఉన్నది. అది మన కుల వృత్తుల విషయంలో కూడా అదే అని నేను ఖచ్చితంగా చెప్పవచ్చు. అయినా ఒక విషయం ఈ అవకాశం తీసుకొని మేము ఆర్థికంగా ఏది ఎదుగుతున్నామని పూర్తిచేయాల్సిన బాధ్యత లబ్ధిదారుల మీద ఉంది. కనుక దయచేసి లబ్ధిదారులందరూ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు గౌరవ మన జేసీ గారికి సభలు బీసీ లబ్ధి పొందు మరియు మైనారిటీ పదవి కూడా లబ్ధి పొందబోతున్న మన భారీ ప్రయాణకు శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషం. గతంలో ఎన్నో లేని విధంగా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం జరుగుతాం. రాజకీయాల్లో మొదటిసారి కష్టం అది కావచ్చు, కానీ చాలా సంవత్సరం నుంచి రాజకీయ నాయకులతో అనుబంధం ఉండదు. చాలా మంది బంధుమిత్రులు రాజకీయాల్లో ఉన్నారు, కానీ కొద్ది మందికే ఇలాంటి భాగ్యం తెలిసింది. అలాంటి భాగ్యాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి పక్షాలకీసీఆర్ గారి గొప్ప ఆలోచన మొదటి నుంచి కూడా ఉద్యమ కాలం నుంచి కూడా చెప్పేవారు. తెలంగాణను ఎన్నికబడేసారు, తెలంగాణను ఎన్నికబడేసారు. ఇవాళ ఎంతైతే మిమ్మల్ని బీసీలు అంటున్నారో తెలంగాణ 10 జిల్లాలు 9 జిల్లాలు ఎన్నికబడ్డాయి, బ్యాక్వర్డ్ రీజియన్ అని చెప్పి ఆనాటి పరిస్థితి. దాని కింద ఏదో కొద్దిగంత కృషపత్రం ఇచ్చినట్టు బ్యాక్వర్డ్ రీజియన్ క్లోజ్ ఫండ్ అని చెప్పి బీఆర్సీఎం అని కొద్దిగా పరిశీలిస్తారు. కానీ తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాది బ్యాక్వర్డ్ రీజియన్ కాదు, మేము బీదవాళ్ళం కాదు, మా పైసలన్నీ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటా మీరు ఎన్నికబడ్డారు. మా తెలంగాణ మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి. మరి ఆ నిధులు మీద రావడంతో ఇవాళ దేశంలో ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ధనిక రాష్ట్రం అంటే ఎలా చెప్తారు, సారి చెప్తుంటారు ప్రజల పని దగ్గర ఇవాళ కూలీ లేదన్నది లేదు, వేరే రాష్ట్రం కూలీ వచ్చి మన దగ్గర ఉపాధి పొందుతున్నారు. అందుకని ఇవాళ మన దగ్గర పన్ను కట్టే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం లెక్క చెప్పింది ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం 20% పెరిగింది. ఏదైనా అభివృద్ధి జీడిపి 6%, 7%, 9% పెరుగుతుంది, కానీ 25% మనం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పన్ను కట్టాం. జిఎస్టి ఎక్కించే వాళ్ళలో మనమే, కానీ కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకి ఇవ్వాల్సింది 42% ఉంటే 30% ఇచ్చి ఇవ్వాలి. మనం కష్టపడతా ఉన్నారు నిజంగా అనుకున్న ప్రజలకు ఇచ్చింటే. వాళ్ళు చెప్పిన నీతి ఆయోగ్ అంటే వాళ్ళు ప్లానింగ్ కమిషన్ పేరు మార్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పి ఒక పేరు మార్చింది. వాళ్ళు చెప్పారు చెరువు బాగా మీరు విశాఖ 5,000 కోట్లు ఇవ్వాలని, 5 పైసలు ఇవ్వాలి. ఇంటి ముందుగా బ్యాంకులు కట్టారు, పైసలు చేశారు, 20,000 కోట్లు ఇవ్వాలన్నారు, రూపాయి ఇవ్వాలి. మరి మళ్ళీ
ఎంపీ గారు వచ్చి 42% జీఎస్టీ మన వాటల్పై ఇంకా ఎక్కువ దాంతో పాటుగా ప్రపంచం అంతా కూడా కష్టపడిన సంగతి మీ అందరూ తెలుసు. ఇవాళ కరోనా వచ్చి ప్రపంచం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మళ్ళీ రికవర్ అయ్యి ఇవాళ మన రాష్ట్రం ముందుకెళ్ళి ఇవాళ మన బీసీ వర్గాలకు ముఖ్యంగా కుల వృత్తుల పైన ఆధారపడడం కుల వృత్తుల పైన ఆధారపడడం ఇవాళ మిషనరీస్ రావడం ప్లాస్టిక్ రావడం వల్ల ఉమ్మడి వాళ్ళు కావచ్చు లేదా మిషనరీ రావడం వల్ల కమ్మరి భద్రంగా వాళ్ళు కావచ్చు స్వర్ణకారులు వీళ్ళందరూ కూడా కష్టమవుతున్నారు. ఒడ్డల గ్రస్తులు ఏనాడు ఏ ప్రభుత్వం కూడా ఆదుకున్న దగ్గరాలు ఈరోజు మొట్టమొదటిసారి వారు సుత్తి కొనుక్కుంటారా చిన్న మిషన్ కొనుక్కుంటారా 1 లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పుస్తకం చాలా మంది మా డ్రైవర్ చాలా ఎన్నో సంఖ్య వాళ్ళకి ఎక్కడ ప్రభుత్వం చేయాలి మధ్యలో పోగొట్టుకునే వాళ్ళకు పూసల వాళ్ళకు కొంతమంది సాధారణ 50,000 రూపాయలు చొప్పున పెట్టి లోన్స్ ఇచ్చిన వాళ్ళకి మైనార్టీలకు ఇచ్చినాం. ఈ రోజు పెద్ద ఎత్తున ఇంత పెద్ద కష్టం ఇక బీసీలకు జరిగిన లబ్ధి గురించి చెప్పుకుంటూ పోవాలంటే నిజంగా చెప్పాలంటే ఇలా సమయం అంతా కూడా దాటిపోతాయి. నేను ఒక రోజంతా చెప్పబోతున్నా బీసీ స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు వివిధ రంగాల్లో ఉపాధి కావచ్చు ఇల్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రైతు పథకంలో రైతు బీమాలో ఎవరెవరు కింద మాట్లాడుతుంది చెప్పాలంటే ఎంతసేపు అక్కడ వేదికపై ఇంకా చాలా మంది అనుకున్న మీటింగ్ ఒకటి నరకైతే 2.5 వేరే మీటింగ్ పడింది. మీకు తెలుసు మన ముఖ్యమంత్రి గారికి 2 జిల్లాలకు ఇచ్చారు కొందరు 2 లక్షలు సార్ చెప్పి వస్తాము మేము కూడా అక్కడ వెళ్తే 200-300 మంది కూడా వాళ్ళని పొందులు డిస్పోజ్ చేయాలని సార్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించి మండల వారిగా కొందరు ఇచ్చిన సందర్భంలో దయచేసి ఆ మండలానికి సంబంధించిన కొందరు పిలిచినప్పుడు మండల నాయకులు కొందరు వేదిక ఉంటున్నారు వేదిక కింద కూడా పట్టణాలను ఒక ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం ఏదన్న చట్టాలు వచ్చిన తర్వాత చట్టాలు అమలు చేసి మన పట్టణాలను బాగుంచుకోవడానికి వర్షాలంటే చాలా కొన్ని విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నా వారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంలో వీరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ 3 దాటిలో ఏదో ఒక రాజకీయ పనిచేస్తూ ఉంటారు మిగిలిన 2 మరిచిపోతారు. సో దానికి మీరు తీసుకోవడానికి 1 లక్ష రూపాయలు ఉంటాయి. సో నేను చూసి చూసి ఏం చేశాడు అతనే స్వయంగా కొంచెం బుక్స్ చదివి కొంచెం ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఇదంతా చదివి ఒక చిన్న మెషిన్ తయారు చేశాడు. దాని విలువ అన్నింటిలో కొంచెం ఇన్నోవేషన్ లో కొంచెం ఇది మిషనరీ అనేది ఉంటుంది. దాన్ని మీరు కరెక్ట్ గా ట్యాప్ చేసి తీసుకుని మీరు నిజంగా చేసుకుంటే ఉపయోగిస్తే మీ జీవితాలు చాలా ఉపకారం అవుతాయి. ఈ రోజే మొదటి రోజు అని అనుకోండి తొలి రోజు అనుకోండి మీ ప్రగతికి వచ్చిన అవకాశాన్ని చాలా మంచిగా ఉపయోగించుకోండి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఎంపీ గారు కూడా చాలా చక్కగా యూజ్ ఇలా చేసుకోవాలని చాలా చక్కగా చాలా సింపుల్ గా మీకు అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే బీసీ పాపులేషన్ మనం ఓవరాల్ గా చూసుకుంటే 50% పాపులేషన్ బీసీ ఉండడం అనేది గర్వ మనందరికీ తెలిసే విషయమే. దానిలో చాలా వరకు ముందు నుంచి వాళ్ళకి పెద్ద పేరిట వేస్తూ వివిధ రకాల స్కీమ్స్ ఆల్రెడీ బీసీ వెల్ఫేర్ నుంచి మనం నడిపిస్తున్నాం. దాంతోపాటు చదువు అనేది ఒక ముఖ్యంగా ఒక ఆయుధం లాగా ఉంటుంది. ఎవరైతే చదువుకుంటారో పిల్లలు తప్పనిసరిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని భావించి బీసీ పిల్లలకి కూడా మంచి జ్యోతిబా పూలే స్కూల్స్లో ఒక మంచి అంటే 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు వాళ్ళు చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే జ్యోతిబా పూలే స్కూల్స్లో మీ అందరికీ తెలుసు 5వ క్లాస్ వరకు మీ పిల్లల్ని జస్ట్ 2 జత బట్టలతో వదిలేసిన మొత్తం కేర్ కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కుల వృత్తులు కూడా చాలా అంటే బీసీలో ఆల్రెడీ చాలా రకాలైన కులాలు ఉన్నాయి. దానిలో కుల వృత్తులు చేసుకునే 13 కులాలకి తప్పనిసరిగా ఆదుకోవాలి. ఎందుకంటే ఇది చాలా కాంపిటేటివ్ యుగం మనం చెప్పుకోవాలంటే ఎక్కడ చూసినా మనకి రెడీమేడ్గా అన్నీ దొరికే ఫెసిలిటీ వరకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ ఫెసిలిటీ ఏమైనా ఒక బంగారం కొన్నా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ దాంట్లో వచ్చేసినాయి. సో దానివల్ల ఎవరైతే చేతులతో ముందు బంగారం చేసే
కానీ నేను ఒకటి బిలీవ్ చేశాను ఎన్ని టెక్నాలజీ వచ్చినా ఎన్ని మెషినరీ వచ్చినా దేవుడు మీకు ఇచ్చిన స్కిల్ మాత్రం ఎక్కడ పోదు సో ఆ స్కిల్ మాత్రం జీన్స్ లోనే ఉంటది తప్పనిసరిగా మీ భావి తరాలు కూడా బాగుపడాలి తర్వాత మీరు ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నారో దానికి ఒక ఆర్థిక సహాయం ఇప్పుడు ఏసీ గారు చెప్పారు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది మీపైనే ఉద్దేశం ఒక లక్ష రూపాయలతో ఏమొస్తుంది అనేది చాలా మంది ప్రశ్నించవచ్చు కానీ ఎక్కడైతే ఇంటెన్షన్ ఉంటుందో ఎక్కడైతే మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారో అది కూడా ఒక పెద్ద అమౌంట్ లాగా మనం చూసుకోవడానికి వీలుంటుంది ఆ అమౌంట్ నుంచి ఏ విధంగా ప్రతి పైసాని ఏ బెస్ట్ అదే విధంగా చాలా మంది మన అందరికీ ముందుగా చెప్పినట్టు చాలా మంది అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది కానీ ఇది ఒక్కసారికి ఆగిపోయే స్కీమ్ కాదు అని మేము చెప్పదలుచుకున్నాము ఎందుకంటే ఫస్ట్ విడతగా అంటే ప్రతి నెల కూడా ఏవైతే లిస్ట్ ఉంది మన దగ్గర ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైతే లిస్ట్ ఉంది వాళ్ళ నుంచి మోస్ట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎవరు ఉంటారో ప్రతి నెల కూడా గవర్నమెంట్ ఈ డబ్బులు అనేది నెక్స్ట్ వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది ఈసారి మన 300 మందికి కాన్స్టిట్యూన్సీ వారీగా చెల్లించడం జరిగింది కానీ రానున్న సమయంలో మళ్ళీ నెక్స్ట్ మంత్ అందరికీ కూడా ఫేస్ వారీగా ఇవి ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఇంతమందిలో ఓన్లీ 300కి ఇచ్చారు అని చాలా మంది అనుకుంటున్నారు అది తప్పు రానున్న సమయంలో ప్రతి నెల కూడా బడ్జెట్ కేటాయించుకుంటూ మన వాళ్ళకి కూడా ఆదుకోవడం జరుగుతుంది సో ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు చేతి వృత్తి ఎవరైతే చాలా మంది మానుకున్నారు మేము మొన్న ఇన్స్పెక్షన్స్ చేసేటప్పుడు కూడా మాకు తెలిసింది ఏంటంటే గిరాకీ లేక ఇలా మానుకోవడం జరిగింది ఇప్పుడు పోర్టల్స్ ఉన్నారు కుండ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగదని డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారు చాలా కూల్ వాటర్ తాగదు నిజంగా కుండ చేసే మన సమ్మర్లో చాలా గిరాకీ చూస్తూ ఉంటాం అలాగే మిగతా వృత్తుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాయబ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళ చేసే వాళ్ళే చేయగలుగుతారు మిగతా వాళ్ళు సెలూన్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర చాలా మంది వెళ్ళరు సో ఆ స్కిల్ మీ చేతిలోనే ఉంది కాబట్టి అది ఎక్కడ పోదు కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంట్ ఏదైతే సహాయం అందిస్తుంది దాన్ని 100% ప్రాపర్గా 200% అంటే ఈ లక్ష్యాన్ని 10 లక్షలు చేసేటట్టు మీరు ప్లానింగ్ చేసుకోవాలి అని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ మీద విధంగా విభూతంగా ఈనాడు దళిత బంధువు అనే యొక్క స్కీము తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారు అనేది చాలా మంది అప్పుడు వారికి వనమానాలు 10 లక్షలు ఇస్తారా ఇస్తారా ఎంతమందికి ఇస్తారు అని చెప్పేసి కానీ ఆలోచన అనేది నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ప్రజల ఏం కావాలి ఏం అవసరాలు కావాలని తెలిసిన వ్యక్తిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాదు అన్నీ కూడా సత్యం సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే ఈనాడు బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉంటాయంటే అది ఎస్సీ కావచ్చు బీసీలలో ఎక్కువ మంది పేదరికంలో ఉండిపోతారు వాళ్ళకి ఎంత తెలివి ఉన్నా ఎంత చేయాలని ఉన్నా కూడా ఆర్థికంగా చేయుత లేకుండా వాళ్ళు అక్కడికే ఆగిపోతారు కుటుంబ పరిస్థితి చాలా దీనంగా తయారవుతుంది కాబట్టి వారిలో ఉన్న వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారి యొక్క కులవృత్తులకు జీవం పోషణ నాయకుడు ఈనాడు కేసీఆర్ గారు అని చెప్పేసి గౌరవంగా చెప్తాం ఒకనాడు ఉన్నాడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటు నాకు వేయాలి తాత అంటే అది మాకు ఏమిచ్చి అనుకుంటున్నారు కుమారుల్లో కావచ్చు మీకు మా కులవృత్తులకు ఇది ఏం చేస్తలేదు అని చెప్పేసి అన్నాడు అని ఈనాడు నాకు అనిపిస్తుంది ఆనాడు క్యాంపసింగ్ చేసింది ఈనాడు బీసీ పాన్ ఇస్తున్నాడంటే కేసీఆర్కి ఎక్కడ ఉన్నా కూడా ఎంతో మేధోమాదం చేసి ఈ యొక్క చిల్లర చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళ వేరే పాటలు ఎన్ని మాట్లాడినా కూడా కేసీఆర్కు మాత్రం ప్రజల నాడి వేస్తూ ఆనాడు ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ఆ కుంభరతను అడిగిన ఈనాడు అడిగిన వారి యొక్క కళ ఆశ ఏదైతుందో ఈనాడు నిజమైనందుకు ఒక బీసీ బిడ్డగా చాలా గర్వంగా ఈనాడు దళితమా స్కీమ్ కూడా అంతే మరి దళితులలో తమ పేదరికం అక్కడికే ఆగిపోతారు నిజంగా కూడా ఓనర్లను తయారు చేశారు నిజంగా కూడా కోటీశ్వరులను తయారు చేసేది ఇదే దళితులు మరి బీసీ వర్గాల్లో
ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా మరి డిగ్రీ చదువుకొని పీజీ వెళ్ళాలంటే చాలా కష్టం ఉంటుంది. ఆర్థికంగా ఉండబడిపోయిన తల్లిదండ్రులు మరి పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఈనాడు మరి ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ నుండి 20 లక్షల రూపాయలు మన బీసీ పిల్లలకు ఇస్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా బీసీ రుణాలు ఉన్నా కూడా బీసీ రుణాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% రూపాయించి ఈరోజు మరి బీసీలను అక్కడికి ఆగకుండా ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్న నాయకులు కేసీఆర్ గారు కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేరు. బీసీలలో ఈ 14 కులాలు ఏదైతే ఉన్నాయో వారిని ఎవరు కూడా గుర్తించలేరు. వారు ఉన్నతాలు చేసుకోవడం లేకపోతే సన్నకారులు కావచ్చు కుమ్మరి కుమ్మరి వాళ్ళు అక్కడికే వాళ్ళు చేసిన స్థాయికి అక్కడికే ఆగిపోయారు. కానీ వాళ్ళను ఇంకా కూడా ప్రోత్సహించాలని ఈనాడు ఈ అందరినీ గుర్తించిన నాయకులు కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉండాలి. ఈరోజు బీసీ బంధు ఏదైతే మనం తీసుకుంటామో మన అందరి బంధువు మన అందరి క్షేమం కోసం పోరాడే బంధువు కేసీఆర్ గారు అని చెప్పేసి మరొకసారి మన అందరం కూడా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడంతోని ఎవరైతే మరవరో అది మన తెలంగాణ జైత్య సంప్రదాయం కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలు మర్చిపోవద్దని చెప్పేసి అందరికీ కూడా హృదయపూర్వక వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏమైపోయిందో అనేటువంటి విషయాన్ని కూడా కనీసం గత ప్రభుత్వాలు గుర్తించినటువంటి సందర్భం లేదు. కానీ మనను గుర్తించడానికి కూడా కొంత సమయం పట్టవచ్చు. దాని ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత, కరెంటు విషయానికి వచ్చినప్పుడు రెండో ప్రాధాన్యత. ఎందుకంటే మనుషులు సుఖశాంతులతో ఉండాలంటే అందరికీ వృత్తి దొరకాలంటే వ్యవసాయం బాగా జరిగిన నాడు ఈ వృత్తులన్నీ బాగుండాలంటే పంటలు మంచిగా పండిన నాడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నాడు ఈ వృత్తులన్నీ కూడా బాగుంటాయనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకే ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క విషయానికి శాశ్వతమైన పరిష్కారం చూపించుకుంటూ మరి వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తులను కూడా ఆదుకోవాలి, వాళ్ళను కూడా సంఘంలో ఆర్థికంగా అందరితో సమానంగా సగౌరవంగా జీవించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రావాలని ఆలోచించినటువంటి నాయకులే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకే కొన్ని పెద్ద కులాలు కూడా బీసీ వర్గాలలో ఉన్నారు, వాళ్ళను గుర్తించి వాళ్ళ జీవన విధానంలో మార్పు రావడానికి మొదటి దఫాలోనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు గొల్ల కుటుంబం కావచ్చు, మత్స్యకారులైనటువంటి తెలుగు వాళ్ళు మెస్తవాళ్ళు కావచ్చు, పద్మశాలి సోదరులు కావచ్చు, గౌడ కులస్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి బీసీ వర్గాలలో వాళ్ళకు కొంత ప్రభుత్వం ఇప్పటికే అండదండలు అందించింది. కానీ ఏ రకమైనటువంటి సపోర్ట్ సహకారం దొరికినటువంటి వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ నాయు బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, బట్టలకి పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా హౌస్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, పేదలు వాళ్ళు కావచ్చు, ఉమ్మడి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎరకలి వాళ్ళు కావచ్చు, ఒడ్డరి వాళ్ళు కావచ్చు, ఇంకా మనం గుర్తుపడినటువంటి చాలా కులాలకు కూడా వెసులుబాటు కల్పించి వాళ్ళను వృత్తిలోకి తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచన నుంచి పుట్టినటువంటిదే ఈ యొక్క కుల వృత్తుల ప్రోత్సాహకంతో మరి ప్రభుత్వం మనకు ఇచ్చేటువంటి సహకారాన్ని ఈరోజు మరి తమకు అందించడం జరుగుతా. ఒక మాట గొప్ప మాట చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఒక మాట చెప్పి మన ప్రయత్నం కనుక చిత్తశుద్ధితో గొప్పగా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగినట్టయితే తప్పకుండా ఇది చిన్న సపోర్టే కావచ్చు కానీ ఆలోచన పెద్దగున్నట్టయితే పట్టుదల పెద్దగున్నట్టయితే తప్పకుండా ఈ యొక్క సహకారాన్ని ఆసరగా చేసుకొని మన జీవితాలలోనే మార్పు వచ్చేటువంటి ప్రయత్నం చేయవచ్చని మాత్రం నేను సందర్భంగా
चूस सलून षाप नाब्रह्म सोदर का लक्ष रूपये तो दिन चाल आधुनिक मार्च दावास अभी मैं सौकर्या ड्रई क्ली षाप आये मंत्री सपोर्ट अदे विधा मैं बंगार वृद्धि रैतु चाल गोप आर्थिक उच्चते राष्ट्र भविष्य रैत चत गम मुख्यमंत्री काबट्टी मैं अन्नी विषया अंके प्रति वृत्ति वैसे स्कीम एदो प्रति स्कीम वनवीय कोण खचित मन अर्थम महिला पेंशन आलोचन भगवं चूप चूस कालू मंच कल प्रभु जीवता विधा उशन अच्छे पेदवा अच्छा निनाद प्रभु पालन संपद सृष्टि राष्ट्र संपद सृष्टि जो इवीं चेयल इला इरिगेशन ब्रह्मांड व्यवसाय ब्रह्मांड मन एडुकेशन सिस्टम ब्रह्मांड देशा आदर्श मन हेल्थ सिस्टम ब्रह्मांड असल देश मतलब जिला मेडिकल कॉलेज राष्ट्र उड़ा दी रैतु पड़े मतलब धाने राष्ट्र कनबड़ा 24 గంటల పరిశ్రమలకు మరి మనం ఇంట్లో వాడుకునేటువంటి వాళ్ళకు 24 అవర్స్ అదే విధంగా వ్యాపారానికి 12000 కోట్ల రూపాయలు రైతుల పక్షాన ప్రభుత్వం భరించి 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదంటే ఎక్కడ లేదని మనం చెప్పాలి అదే విధంగా వృత్తి కులాలను గుర్తించి మరి ఈ లక్ష రూపాయల ఆర్థికమైన సహాయమైన చేసేటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదంటే ఎక్కడ కూడా లేదు కన్ను చూపు మేరలో కూడా మనకు అటువంటి ప్రభుత్వాలు కనబడలేదు కూడా మనం గంటాపరంగా చెప్పవచ్చు అందుకే ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి ఒక మంచి విధానం ఉన్నటువంటి ప్రజల పక్షాన ఆలోచించేటువంటి నాయకులు ఉంటే ఇటువంటి ఆలోచనలు జరుగుతాయి వాళ్ళ జీవితాలలో ఏది చేస్తే బాగుంటుందో వాటి అమలు చేసుకుంటనే పోతారనేది మనకి ఒక వృత్తికుల ప్రోత్సాహం తోటే అర్థమవుతుంది గతంలో కూడా ఇటువంటి ఉండే ఓ 2 లక్షల లక్ష రూపాయలు వాళ్ళ షాపులు సంగపెట్టుకోవడానికి లోన్స్ తీసుకుంటే ఓ 20% సబ్సిడీ ఇచ్చి మిగిలిన బ్యాంకులను తెచ్చుకొని వాటిని తిరిగి కట్టలేక మరి తతమతమై ఆ బ్యాంకు అప్పుతోనే ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే దీంట్లో అటువంటి లింక్ పెట్టకుండా 100కి 100 వాళ్ళు మొత్తం కేటగిరీనే ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా చేయడం జరిగింది దీన్ని ఆ బీసీ కులాలైనటువంటి కులవృత్తులకు సంబంధించినటువంటి మరి ప్రజలందరూ కూడా మంచి మనసుతో ఆలోచిస్తారని సమయం వచ్చినప్పుడు మాకు సహకారం అందించినటువంటి ప్రభుత్వాన్ని మేము కూడా తప్పకుండా దీవిస్తామని మీ అందరి మనసులలో ఉంటదని నేను భావిస్తున్నాను ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు కూడా మాకు వస్తాయని నేను నమ్మాలి నమ్ముతానని కూడా భావిస్తా ఉన్నాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈరోజు మనం మీకు ఆ ప్రొసీడింగ్ శిబిరానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి అదే విధంగా మా కలెక్టర్ గారికి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు మీకు వచ్చినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ మహేందర్ మహేందర్ నరేష్ నరేష్ సార్ సార్
श्रीकोण महेश वार्ड नंबर 4